వెల్కమ్ టు మహాడిబేట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిణామం నెలకొంది. ముఖ్యంగా చట్టం అంటే ఎప్పుడైనా అన్యాయానికి గురైన వాళ్ళని లేదా ఏదైనా దాడులకి ఆందోళనలకి గురైన వాళ్ళని రక్షించడం, దౌర్జన్యం చేసిన వాళ్ళని శిక్షించడం, దీన్నే చట్టం అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో జరుగుతోంది. మొదటి నుంచి కూడా బాధితుల మీద కేసులు పెడుతున్నారు. ఎవరైతే వీరిపై దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరించారో వారిని మాత్రం రక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చట్టం పనితీరు ఇలానే ఉందా? నిన్నటి గన్నవరం ఇన్సిడెంట్ నుంచి కొద్దిసేపటి క్రితం పట్టాభికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి దౌర్జన్య కాండలో కూడా బాధితుల మీదే కేసులు పెట్టిన ఒక విచిత్రమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఏంటి దీనికి కారణం? ఇదే అంశం మీద మహాడిబేట్లో మనతో మాట్లాడడానికి జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ నుంచి మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి విల్సన్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్సీపీ నాయకులు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ విచిత్రమైన పరిణామం ఏంటి? ఎందుకంటే మనం చూసాం గతంలో డాక్టర్ సుధాకర్ కానీ లేదా అనేక అంశాల్లో ఎవరైతే ఏదైనా దాడులకో దౌర్జన్యాలకో గురవుతారో, ఎవరైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వారి మీద కేసులు పెడుతున్నారు. ఆ దౌర్జన్యాలో దాడులో ఇంకొకటో ఇంకోటో చేసిన వాళ్ళను మాత్రం చక్కగా రక్షిస్తున్నారు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది? మీరు డైరెక్ట్గా ఒక స్థాయి మరిచి ముఖ్యమంత్రి గారిని విమర్శించవాలని పక్కన పెట్టేసి మీరు మాట్లాడేటప్పుడు ఎట్లుందంటే, ముఖ్యమంత్రి గారే వీళ్ళందరినీ ప్రోత్సహి మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. డాక్టర్ సుధాకర్ గారికి ఆయన మాట్లాడి ఆ సీఎం గారి మీద దొబ్బడేంత వరకు సంబంధించాం, అక్కడ ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఏదైనా తక్కువ ఉండేది అంటే తక్కువ ఉన్నట్టు మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ సీఎం గారు చేసినాడు, సీఎం గారు రద్దు చేసినాడు, సీఎం గారిని టార్గెట్ పెట్టి మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు సీఎం గారు ఆయన పని చర్య తీసుకోలేదు, సీఎం గారి పోయి ఆయన కుటుంబం లేదు, ఆయనంతటా ఆయన రెచ్చిపోయినాడు, ఆయనంతటా ఆయన చేసుకున్నాడు, ఆయనంతటా ఆయన చనిపోయినాడు. దానికంతా తీసుకొచ్చి గవర్నమెంటే చేసిందని, గవర్నమెంటే చేసిందని, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పడం కూడా అది భావ్యం కాదు. మాచర్ల సంఘటన, విజయ గుంటూరులో పార్టీ ఆఫీస్ మీద దాడి సంఘటన, ఇప్పటివరకు గన్నవరంలో ఇంకా జరుగుతున్న అంశాలు ఇవన్నీ వరుసగా. ఇప్పుడు గన్నవరంలో జరిగింది కానీ గుంటూరులో జరిగింది కానీ, గన్నవరంలో జరిగినప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారిని డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను విమర్శించడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఏదో సంకల్ప సిద్ధికి సంబంధించి ఆ ప్రాంతంలో జరిగిందని తెలిసి పూర్తిగా ఆయన బాధ్యత తీసుకోవాలని, ఆయన దాంట్లో భాగస్వామి ఉన్నాడని, ఆయన మోసం చేసినాడని, ఆయన ప్రజలకు ఇబ్బందులు గురి చేసినాడని ఉద్దేశపూర్వకంగా ఆయన మీద రుద్దడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దాంట్లో కలిపేసి రకరకాలుగా విమర్శలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన అభిమానులు ఇంకోరు పోయి అడవి గలాటు చేసినారు. ఆ గలాటు చేసినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ నాయకుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు. దాన్ని విసిపెట్టేసి గుంటూరు నుండి తగుదనమ్మా అనే ఆయన పట్టాభి గారు అక్కడ పట్టాభి గారు గన్నవరం నియోజకవర్గంలోనే పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వినిపిస్తోందా? ఉంటాయి కదా ఆ పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళని వదిలిపెట్టి ఈయన పోవాల్సిన అవసరం లేదు కదా. ఏ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అంత చేతగానే ఇన్ఛార్జీలు పెట్టుకున్నారా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి వలవనేని వంశీ గారు తప్పు చేసి ఆ తప్పును ఎత్తి చూపించడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినచ్చు కదా. ఆయన వదిలిపెట్టి ఈయన ఇక్కడ నుండి ఏదో ఒకటి అల్లర్ చేసి గలాట్ చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క మంచి పని చేసినా ఆ మంచి పని ఏ రోజు చేస్తాడో ఆ రోజు కరెక్ట్ గా కాసుకొని వీళ్ళు అల్లర్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకొని వాళ్ళ టైం టేబుల్ రాసుకున్నారు. నిన్న ఏం మంచి పని చేశారు ఒకసారి చెప్పండి. రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎవరు చేయని విధంగా 18 మంది ఎమ్మెల్సీలు ఫిల్ అప్ చేస్తే దాంట్లో దాదాపు 14 మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇచ్చే కార్యక్రమం చేసి పెడితే అంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు అది మంచి కార్యక్రమం కాకుండా ఎట్టుంది? అది బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తుంది, జనములకి బాగా పోతుంది. జనములకి పోయినప్పుడు దాన్ని జనములకి పోనీకుండా చేయాలి, జనములకి పోకుండా చేయాలంటే ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క మంచి పని చేసినా, ఏ ఒక్క ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం చేసినా ఆ రోజు వీళ్ళు టైం టేబుల్ రాసుకుంటారు అన్నమాట. ఆ టైం టేబుల్ ప్రకారం
జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు లేకపోకుండా చేయాలా, ఇది టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళు. ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడ అల్లరి, ఎక్కడ అల్లరి ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సూడో నక్సలైట్లు పెట్టి బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చి మనుషులను చంపినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి మా కళ్ళ ముందర మేము చేసిన ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిని కల్పించినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇప్పుడే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ పెట్టి తిట్టా కూడా వాళ్ళనే పెద్ద చేసిన విమర్శ. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. సమంజసం కాదు, ఆ విధంగా మాట్లాడటం కూడా మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంలో ఉంది కాబట్టి ఏ ఒక్క చిన్న సమస్యను కూడా దాని సమస్య రాకుండా చూడాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు జేబు చేసే వాళ్ళైతే తాత్కాలికంగా ఒకసారి ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళైతే ఈ కార్యక్రమం టకటక చేసుకొని టకటక ముగించుకొని పోవాలనుకుంటారు. శాశ్వతంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రతిపక్షాలు ఒకటే కాదు, ప్రజలు కూడా గమనిస్తుంటారు, ప్రజలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, మంచోళ్ళు అయితే వీళ్ళకి ఓటు వేయాలన్నా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా. కేవలం ప్రతిపక్షంతో మేము ఘర్షణ పడినంత మాత్రమే, ప్రతిపక్షాన్ని మేము ఇబ్బంది పెట్టినంత మాత్రమే ప్రజలు మాయనకమ్మడి ఉండరు. మేము నిజంగానే తప్పు చేస్తే ప్రజలు గమనిస్తారు, గమనించి మాకు కావాల్సినటువంటి తీర్పులో మాకు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి జడ్జిమెంట్ ఇస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మేము వాళ్ళనికి చేయాల్సిన అవసరం మాకేముంది? మాకేమో అంత అవగాహన లేని వాళ్ళమా? రాష్ట్రం మీద ప్రజల మీద అవగాహన లేని అవగాహన లేకపోతే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ పార్టీ నుండి 2 సీట్ల నుండి 64 సీట్లు 67 సీట్లు 67 నుండి 151 సీట్లు తీసుకోవడానికి అంత అవగాహన లేకుండా చేస్తామా? ప్రజలంటే ఒక ప్రత్యేకమైన ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. ఆనంద్ సాగర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ పార్టీ నాయకులు పట్టాభి సహా 11 మంది టీడీపీ నాయకులకి 14 రోజుల రిమాండ్ విధించారు. గన్నవరం ఘర్షణలో